కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఊహించిన విధంగా రాజకీయాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో తన బావమరితో కలిసి అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పెద్ద ఆరోపణలు చేస్తున్నారు దేవినేని ఉమ. ఈ సంగతి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే ఈ అక్రమ మైనింగ్ మీద ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి టీడీపీ నేతల మీద అక్రమంగా దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నారు. తాజాగా కొండపల్లి ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ చూడడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా మీద వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేసిన సంగతి కూడా తెలిసిందే. పైగా అర్ధరాత్రి వేళ ఉమాని రెండు వైపులా చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు ఆయనతో పాటు టీడీపీ కేడర్ మీద రాళ్ల దాడి చేశారని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ దెబ్బతో టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు. ఈ విషయంలో పూర్తిగా పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ దేవినేని ఉమా మండిపడుతున్నారు. అయితే రాజకీయంగా రోజు రోజుకి వీక్ అవుతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఇలాంటి దాడులకు దిగుతున్నారని దేవినేని ఉమా మీడియా సాక్షిగా ఆరోపించారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని, ఎమ్మెల్యేగా ఆయన మైలవరం నియోజకవర్గానికి చేసింది శూన్యమని దేవినేని ఉమా మండిపడ్డారు. పైగా ప్రతి దానిలో అక్రమాలు అవినీతి తప్ప మరొకటి ఉండట్లేదని ఆరోపణలు గుప్పించారు. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక అక్రమ మైనింగ్ గురించి చెప్పాల్సిన పని లేదంటున్నారు. దీంతో వసంత మీద నెగిటివిటీ పెరిగిపోయిందని, మైలవరం ప్రజలు పూర్తిగా వైసీపీ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే ప్రజలకి అండగా ఉంటూ వారి సమస్యల మీద పోరాటం చేసే ఉమ రాజకీయంగా బలపడ్డారని, అందుకే అక్రమాలను ప్రశ్నిస్తుంటే ఇంత నెగిటివ్ అవుతుందనే ఉద్దేశంతో వైసీపీ దాడులు చేస్తున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా రెండున్నర దశాబ్దాలుగా కష్టపడితే గత ఎన్నికల్లో మొత్తానికి దేవినేని ఫ్యామిలీ మీద వసంత ఫ్యామిలీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. అయితే రెండేళ్లలోనే ఆయన ఉమాని ప్రజాక్షేత్రంలో ఢీ కొట్టలేక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి అయితే రాజకీయంగా లోకల్ ఎమ్మెల్యే మీద ఉమా ఘన విజయాన్ని సాధించినట్లయిందని, ఆయన అరెస్ట్ చేసినా కూడా పోలీసుల సాక్షిగా, పోలీస్ స్టేషన్ సాక్షిగా ఆయన కోర్టులో తనను తాను నిరూపించుకుంటానని చెప్తున్నారు. కరోనా టైంలో ఎవరమూ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంట్లో ఉండే మీకు లేదా మీ ఇంట్లో పెద్దవారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కోసం మాకు ఫోన్ చేయండి. డాక్టర్ గారితో వీడియో కాల్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి వివరించండి. డాక్టర్ గారు ఇచ్చే సలహాలతో ఇంట్లోనే మీ అనారోగ్యాన్ని నయం చేసుకోండి. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి.